नमस्ते टीएस 31 न्यूज कल्याण लक्ष्मी चेक्कुल पंपिनी चेसिना एंपीपी सद्दी प्रवीण जेडपीटीसी कुमार गौड संगारेड्डी जिल्ला गुम्मर्दल मंडल केंद्रंलोनी तहसीलदार कार्यालय आवरणलो कल्याण लक्ष्मी लब्धिदारुलकु चेक्कुल पंपिनी कार्यक्रम स्थानिक तहसीलदार सुजात आध्वर्यंलो निर्वहिंचारु। ई कार्यक्रमानिकी मुख्य अतिथुलुगा एंपीपी सद्दी प्रवीण विजय भास्कर रेड्डी जेडपीटीसी कुमार गौड पाल्गोनी कल्याण लक्ष्मी चेक्कुल पंपिनी निर्वहिंचारु। ई कार्यक्रमंलो एंपीडीओ चंद्रशेखर वैसएंपीपी नक्क मंजुला वेंकटेशं गौड వివిధ గ్రామాల సర్పంచులు ఉపసర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు మండల నాయకులు లబ్ధిదారులు అధికారులు పాల్గొన్నారు। ఈనాటి కళ్యాణ లక్ష్మీ చెక్కుల కార్యక్రమానికి వచ్చినటువంటి జెడ్పీటీసీ గారు సర్పంచులు వైఎస్ఎంపీపీ గారు తహసీల్దార్ గారు అధికారులు అందరికీ నమస్కారం। చెక్కులు అందుకోబోతున్న లబ్ధిదారులందరికీ అభినందనలు। మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన ఆడవాళ్ళ కోసం ఒకప్పుడు ఆడబిడ్డ పుడితేనే భారంగా భావించే రోజులు ఉంటుండే। మరి అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాల ఒక ఆడపిల్ల ఉంటే బాగుండనే స్థాయికి తీసుకొచ్చిండు। కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాలను పెట్టి 1016 రూపాయలు ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదు। మరి ఇన్ని సంవత్సరాలు అవుతుంది మన ప్రభుత్వము ఇయబట్టి దాదాపుగా 7 సంవత్సరాలు దాటింది। మరి ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రం కూడా ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన కూడా చేయట్లేదు। సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకొని మన రాష్ట్రాన్ని మన ప్రజలకు అండగా నిలబడుతున్నాడు మన ముఖ్యమంత్రి గారు। మరి మనమందరం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుందాము। మరి మన మహిళల కోసం కూడా ఎన్నో కార్యక్రమాలను ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతోటి ముందుకు పోతున్నాము। మరి ఆరోగ్య లక్ష్మిని పెట్టిండు మన తల్లి బిడ్డల ఆరోగ్యాల కోసం కూడా ఎంతో ఆరోగ్య లక్ష్మిని పెట్టి మరి వాళ్ళ ఆరోగ్యాల మీద దృష్టి పెట్టిండు। మరి అది ఇంకా కూడా ఎవరైనా రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కోసం కూడా ఈ మధ్యనే న్యూట్రిషన్ కిట్ను కూడా ఏర్పాటు చేసిండు। మరి ఆరోగ్య మహిళను పెట్టిండు మరి మన ఆరోగ్యాల మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రద్ధ పెట్టి మరి మన ఆడవాళ్ళ కోసం ఎంతో కృషి చేస్తున్నాడు। మరి మనమందరము కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుందామని తెలియజేస్తూ మరి మరొక్కసారి కూడా చెక్కులను అందుకోబోతున్నాం మీ అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం। ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఇక్కడ సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు తీసుకుపోవాలి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయని మంచి ఆలోచనతోని ఇలాంటి సంక్షేమ పథకాలు మన రాష్ట్రానికి అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను। మరి భారతదేశంలోనే ఇక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంకి వెళ్ళినా ఇటువంటి స్కీములు ఉండే ఏ స్కీమ్ తీసుకున్నా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రజలకు మనసుకు మరి నచ్చే విధంగా అన్ని పథకాలు తీసుకొస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।